ప్రస్తుతం ప్రోగ్రెస్ ఏంటి అంటే మనం ఆగస్ట్ 15th అనుకున్నాం, మళ్ళీ తర్వాత డేట్ పోస్ట్పోన్ చేసాం కదా, ప్రస్తుతం ప్రోగ్రెస్ ఎలా ఉంది? అంటే ప్రోగ్రెస్ ఇప్పుడు యా ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గ్రేట్ యాక్చువల్లీ. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతా అవుతుంది, మ్యూజిక్ చేయడం జరుగుతుంది, అండ్ విఎఫ్ఎక్స్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ టైం అండి. 15th పోస్ట్ ప్రొడక్షన్ రీజన్ కూడా ఏంటంటే లైక్ ఏదో విఎఫ్ఎక్స్ వల్ల అదొక రీజన్తో పాటు అండ్ యూ వాంటెడ్ టు కమ్ సోలో అనమాట, లైక్ ఫస్ట్ లైక్ 30th రిలీజ్ మళ్ళీ. సో ఐ థాట్ లైక్ 30th గుడ్ డేట్ అనిపించింది, అండ్ వినాయక చవితి కూడా ఉంది తర్వాత, అండ్ మోస్ట్ అండ్ వీల్ ఆల్సో హ్యావ్ సమ్ టైమ్ ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్. సో ఐ థాట్ 30th ఇస్ లైక్ రైట్ డేట్ ఏమో అనిపించింది అందుకని. మీరు ఈ సాహో కోసం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే బిగ్ ప్రాజెక్ట్ దుబాయ్, అంటే ఫారెన్స్లో షూట్ చేశారు కాబట్టి సుజీత్ ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి? సుజీత్గా సవాళ్ళు ఎదుర్కోలేదు, డైరెక్టర్గా సవాళ్ళు చాలా ఉన్నాయి. లైక్ ఫారెన్ స్కెడ్యూల్స్ మనకు కొత్త ఏం కదండి, మనం ఎప్పటి నుంచో చేస్తున్నాను. మోస్ట్లీ స్కెడ్యూల్లో టఫ్ థింగ్ ఏంటంటే మనం కార్ బ్లాస్ట్ చేయడానికి ఇక్కడ రోడ్ మీద బ్లాస్ట్ చేయడానికి ఒక పర్మిషన్ ఉంటుంది, అదే ఫారెన్ కంట్రీలో బ్లాస్ట్ చేయడానికి దానికి 100 పర్మిషన్లు ఉంటాయి, అదే కంట్రీలో 100 కార్ బ్లాస్ట్ చేయడానికి ఇంకో టైప్ ఆఫ్ పర్మిషన్ ఉంటుంది. సో అక్కడ ఈ పేపర్ వర్క్ కానీ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ టైం పట్టింది, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. అంటే పెద్ద యా వీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్, బట్ ఐ డోంట్ వాంట్ టాక్ లైక్ ఇట్స్ గుడ్. అంటే అంత బాగా ప్రోగ్రెస్ అయిందండి. సరే, సాంగ్ విషయానికి వస్తే ఒక రొమాంటిక్ మూడ్లో సాగే సాంగ్ లాగా అనిపిస్తుంది. అంటే కథలో లవ్ స్టోరీ డ్రైవ్ చేస్తున్నా? ఆ కథలో లవ్ స్టోరీ అనేది యా క్రూషియల్ పార్ట్ అండి. అంటే లవ్ స్టోరీ అనేది బేసిక్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఈ సినిమాలో. అండ్ ఈ పర్టికులర్ సాంగ్ వచ్చేసి లైక్ సినిమాకి అవసరం పడింది, యాక్చువల్లీ సినిమాకి ఈ సాంగ్ చాలా అవసరం పడింది. అండ్ ఇట్ విల్ డ్రైవ్ ద మూవీ ఆల్సో, ఇట్ వోంట్ రియలీ స్టాప్ ద మూవీ.